మరోవైపు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో స్వేరే స్టూడెంట్ యూనియన్ చేవెళ్ల అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక సర్పంచ్ శైలజ, దళితరత్న అవార్డు గ్రహీత బురాన్ ప్రభాకర్, భీమ్ భారత్, ఆంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మహిళల విద్యకై పాటుపడిన వ్యక్తి ఆమె అని కొనియాడారు. సావిత్రిబాయి పూలేతో పాటు మొట్టమొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు షేక్ ఫాతిమా అనే విషయం కూడా అందరూ గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా బురాన్ ప్రభాకర్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ అక్బర్, అంబేద్కర్ సంఘాల నాయకులు తదితరులు ఉన్నారు. మన పాఠశాల ఆవరణలో ఆమెకు పూలదండలు వేస్తూ ఘనంగా నివాళులర్పించేందుకు వచ్చినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా ఉపాధ్యాయ బృందానికి, ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి స్వేరే ప్రతినిధులకు, విద్యార్థినులకు అందరికీ కూడా ఆ తల్లి యొక్క జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు చాలామంది చాలా రకాలుగా ఆ తల్లి గురించి చెబుతూ ఉన్నారు. నా చెల్లెలతో సమానం, ఆమె కూడా చదువుకోనికి అవకాశం కల్పించు అని కోరినప్పుడు సావిత్రిబాయితో పాటు ఫాతిమా గారి కూడా చదువు నేర్పించి వాళ్ళను ఉన్నతులుగా తీర్చిదిద్ది మహిళా పాఠశాలను నిర్వహించి వారి ఇద్దరిని కూడా ఉపాధ్యాయులుగా మరి ఈ దేశానికి అంకితం చేసిన వ్యక్తి మహాత్మా పూలే గారు. మరి ఇంతమంది ఫాతిమా గురించి మాట్లాడుతున్నారు. సరే, ఈరోజు ఒక బీసీ జ్యోతిరావు పూలే కాబట్టి ఆయన గురించి దళితులు కానీ మేధావులు కానీ బరువు బలహీన వర్గాల వారు కానీ వాళ్ళని గుర్తుంచుతున్నారు, కానీ ఒక మైనార్టీ మహిళలు గుర్చి ఎవరు మాట్లాడలేకపోతున్నారు అంటే దీంట్లో కూడా ఏదో మధమము దాగి ఉంది అన్నట్టే. అవునా కదా మిత్రులారా? దీనికి సరైన సమాధానం పొందాలి సమాజంలో. అందుకే ప్రతి ఒక్కరిని గౌరవించాలి, ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, అప్పుడు ఈ సమాజం బాగుపడుతుందని ఆ రోజే జ్యోతిరావు పూలే గారు మరి ఈ బిడ్డకు ఇంత ప్రాధాన్యత చూస్తూ ఫాతిమా గారిని కూడా ఒక ఉపాధ్యాయులుగా తీర్చిన ఘనత జ్యోతిరావు పూలే గారిని. మిమ్మల్ని కూడా నేను భారతదేశంలో తరతరాలుగా మనువాద శక్తిపీఠాలు ఈ దేశాన్ని మనువాద భావాచారంతో నడిపించాలన్న ఒక ఉద్దేశంతో హింసా మార్గంలో అనేక రకాలుగా శ్రమజీవులను కాల్చుకు తినేటటువంటి ఒక విధానాన్ని కొనసాగించే దాంట్లో మహిళల పాత్ర ఏంది? అసలు శ్రమ చేసే దాంట్లో అత్యధికంగా ఉన్నటువంటి మహిళల యొక్క భాగాన్ని వెలిగి తట్టి బయటికి తీసి ఈరోజు మహిళల జీవితాల్లో అక్షర సంతకమైనటువంటి వెలిచినటువంటి సావిత్రిబాయి పూలే యొక్క ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని ఈరోజు నేటి ఉన్నటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ అసమానతలకు వ్యతిరేకంగా మహిళల్ని చైతన్యవంతం చేయడంలో నేటి తరం ఆదర్శంగా సావిత్రిబాయి పూలే గారిని తీసుకొని ఈరోజు ఉన్నటువంటి వివక్షకు వ్యతిరేకంగా వెన్ను తట్టి లేపే దాంట్లో సావిత్రిబాయి యొక్క స్ఫూర్తితో కొనసాగాలని చెప్పేసి సావిత్రిబాయి యొక్క ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని కొనసాగించాలని చెప్పేసి